అందరికీ నమస్కారం చిన్న గార్డెన్స్కి ఇప్పుడిప్పుడే మొక్కలు పెంచాలి అనుకునే వాళ్ళకి సింపుల్ అండ్ బెస్ట్ ఫర్టిలైజర్స్ని నేను ఇవాళ చూపించబోతున్నాను అలాగే వీటిని అన్బాక్స్ కూడా చేసి చూపిస్తాను మరి అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నేను టూ ప్యాకెట్స్ని అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను ఇవి ప్రతి ఒక గార్డెన్లో తప్పకుండా ఉండవలసిన ఫర్టిలైజర్స్ ఇంకా ఒక పెస్టిసైడ్ కూడా ఉంది అదేంటో కూడా చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్న ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో కాంబో ప్యాక్ ఉంది ఇవి తప్పకుండా ప్రతి ఒక గార్డెన్లో ఉంచవలసిన వస్తువులు అనమాట జనరల్గా మొక్కలు పెంచాలని చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ వాటిని ఎలా మెయింటైన్ చేయాలి ఎలాంటి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చక్కగా వీటిని తెచ్చి మీ మొక్కలకి ఇవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీ మొక్కలకి అన్నిటికీ వాడుకోవచ్చు మొక్కలు చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటాయి ఇక్కడ నేను ఈ కార్డ్బోర్డ్ ప్యాకెట్ని ఓపెన్ చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా నేను ఓపెన్ చేసే ముందుగా మీకు ఒక టిప్ చెప్తాను జనరల్గా మనం కార్డ్బోర్డ్ బాక్సు లేదంటే ఇలా పేపర్స్ ఉంటాయి కదా వాటిని బయటపడిస్తూ ఉంటాము అలా వాటిని బయటపడేయకండి వీటిని ఇలా చిన్న చిన్న పీసులుగా చేసి మీరు కంపోస్ట్బుల్ వేసుకోవచ్చు లేదంటే సమ్మర్ సీజన్ కాబట్టి మొక్కల పైన అంటే మట్టి పైన స్టెమ్ దగ్గర మీరు మల్చిగా కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు ఇవేనండి ఆ ప్రోడక్ట్స్ అమేజింగ్ ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు అయితే ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట చాలా చిన్న సైజులో ఉన్నాయి ఈసారి నేను ఆర్డర్ చేసినవి చాలా చిన్న సైజులో వచ్చాయి ఇవి కాంబో ఆఫర్లో నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అవి ఏంటంటే నీమ్ ఆయిల్ ఇంకా సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా అంటే చాలా పవర్ఫుల్ అయినవి ప్రతి ఒక్క గార్డెన్లో తప్పకుండా ఉండవలసిన నెంబర్ వన్ ఐటమ్స్ అని చెప్పుకోవచ్చు నీమ్ ఆయిల్ ఏంటంటే పెస్ట్ అటాక్ అయినప్పుడైనా లేదంటే పెస్ట్ అటాక్ అవ్వకుండా మన మొక్కలు కాపాడుకోవాలంటే తప్పకుండా నీమ్ ఆయిల్ని స్ప్రే చేయాలి అలాగే సీవీడ్ ఫర్టిలైజర్ అయితే చాలా రకాల న్యూట్రియన్స్తో కూడిన ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు వీటిని చక్కగా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు నీమ్ ఆయిల్ని మాత్రం మొక్కలపైన స్ప్రే చేయాలి అలాగే సీవిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే వీటిని మొక్కలపైన స్ప్రే చేయొచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు వీటితో పాటుగా మరొక ముఖ్యమైన వస్తువు మొక్కలకి చాలా అవసరము అది ఏంటంటే కంపోస్ట్ ఇక్కడ నేను వర్మి కంపోస్ట్ని ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్నాను మీరు కావాలంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా లేదంటే కౌ మెన్యూర్ అయినా సరే చక్కగా మొక్కలకి ఇవ్వచ్చు వీటిని కూడా నెల నెల కంపల్సరీగా ఒక్కసారైనా సరే మొక్కలకి కన్నిటికి ఇవ్వాలి వీటిని మీరు లిక్విడ్ ఫామ్లో ఇవ్వచ్చు అలాగే ఇలా పౌడర్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను మీరు ఇప్పుడిప్పుడే మొక్కలు పెంచాలి అనుకునే వాళ్ళైతే వర్మీ కంపోస్టు లేదంటే కౌ మెన్యూర్ని బయట నుంచి తెచ్చుకోవడం చాలా మంచిది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కంప్లీట్గా ప్రాసెస్ అని తెలుసుకొని చక్కగా డీకంపోజ్ అయిన తర్వాతనే మొక్కలకి ఇవ్వడం స్టార్ట్ చేయండి లేదంటే మొక్కలకి మంచి జరిగే కంటే కూడా ఎక్కువగా చెడు జరిగే అవకాశం ఉంటుంది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎంత మంచిదో అవి సరిగ్గా పాటించకపోతే మొక్కలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ నేను వర్మీ కంపోస్ట్ని ఇలా తెప్పించుకున్నాను అని చెప్పాను కదా ఈసారి మాత్రం వర్మీ కంపోస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా అనిపించట్లేదు ఎందుకంటే ఇందులో కొంచెం చెక్క పొట్టు లేదంటే ఏదో డస్ట్ కలిసినట్లు అనిపిస్తుంది కానీ పర్వాలేదు మనం వీటితో పాటుగా ఇంకా వేరే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మిక్స్ చేసి ఇస్తాం కదా ఇంకా ఇది చక్కగా మొక్కలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది నీమ్ ఆయిల్ అయిన సీవిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా లేదంటే ఇప్పుడు నేను చూపించిన వర్మీ కంపోస్ట్ అయినా ఏవి ఇచ్చినా సరే వాటికి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులోనే ఇవ్వండి వీటిని వాడడం కూడా చాలా సులభము ఒక్కసారి వీటిని ఎలా వాడాలో తెలుసుకుంటే చాలు చక్కగా మీరు ఎప్పుడు అప్పుడు మీ మొక్కలకి ఇవ్వచ్చు ఇన్స్టెంట్గా నిమిషాలలోనే వీటిని జస్ట్ బాటిలో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి పెస్ట్ అటాక్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఒకవేళ వీటితో కూడా కంట్రోల్ కాలేదంటే చాలా రకాల హోమ్ మేడ్ పెస్టిసైడ్స్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసి మీరు ఆ టిప్స్ అని ఫాలో అవ్వచ్చు వీటి డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకుని తప్పకుండా వాడండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి నీమ్ ఆయిల్ అయితే ఇన్సెక్టిసైడ్గా పెస్టిసైడ్గా ఇంకా ఫంగిసైడ్గా పనికి వస్తుంది సీవిడ్ ఫర్టిలైజర్ అయితే ఒక గ్రోత్ ప్రమోటర్గా మొక్కలపైన మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది కంపోస్ట్ అంటారా నెలకు ఒకసారి గుప్పెడ నుంచి రెండు గుప్పెళ్ళ వరకు చక్కగా ఇవ్వచ్చు వీటితో పాటుగా కొంచెంగా వేప పిండిని కూడా ఇవ్వండి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి మీ మొక్కలు ఎప్పుడు హెల్దీగా హ్యాపీగా చక్కగా పెరుగుతూ ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఇప్పుడు నేను చూపించిన ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ చాలా మంచి ఎఫెక్ట్స్ చూపిస్తాయి చాలా సింపుల్గా కూడా వీటిని వాడుకోవచ్చు అదే మీరు ఇలా అవుట్డోర్ ప్లాంట్స్కి పూల మొక్కలకి ఇంకా ఇలా పండ్ల మొక్కలకి వాడాలనుకుంటే మాత్రం కొంచెం కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి వాటికి ఇంకా ఎక్కువగా ఫర్టిలైజర్స్ అనేది అందిస్తూ ఉంటేనే ఇలా ఆపకుండా రంగురంగుల పువ్వులు అనేది పూస్తూ ఉంటాయి వీటికి తప్పకుండా నెలకు ఒకసారి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అలాగే పెస్టిసైడ్స్ ఇవ్వాలి నెలకి ఒకసారి సాలిడ్ కంపోస్ట్ కూడా ఇస్తూ ఉంటేనే వీటికి చక్కగా గ్రోత్ అంటూ ఉంటుంది మరి వీడియోకి సంబంధించి డౌట్స్ ఏమన్నా ఉంటే నన్ను అడగండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్